బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. సంఘం ప్రెసిడెంట్ ఎక్కే సత్యనారాయణ, కురుమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. జాన్ మిల్టన్స్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగాయి. అనంతరం బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా అందరికి నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు 1857 తిరుగుబాటు నుండి మొదలుకొని స్వాతంత్రోద్యమం మొదలైంది. ఆ జాతీయ ఉద్యమంలో పాల్పంచుకొని మన తన మాన ప్రాణాలను కూడా అర్పించి మనకు ఈనాడు స్వాతంత్రం స్వేచ్ఛ కలిగించారు. అక్కడ నుండి మరియు సిపాయిల తిరుగుబాటు తర్వాత క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం చేసుకుంటూ ఎందరో తన తూటాలు బలైనరు, మరియు అదేవిధంగా జైళ్ళ పాలైనరు, ఉరి తీయబడ్డారు. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, అదేవిధంగా మిగతా చివరికి బ్రిటిష్ వారు వచ్చి మన రాజ్యాన్ని కబలించుకొని దాని ఒక మన జాతీయోద్యమం పోరాట స్ఫూర్తితో అందరు పోరాడి ఈనాడు మనం స్వచ్ఛందంగా గాలి, నీరు, ఆహారం మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం అంటే ఆ మహానుభావుల ఒక త్యాగ ఫలితమేనని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ ఈరోజు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా బాలాపూర్ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మేము ఈరోజు జెండావిష్కరణ జరిగింది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ రోజు ఎంతోమంది త్యాగమూర్తుల వలన, ఎంతోమంది తన ప్రాణాలను కోల్పోవడం వలన, ఎన్నో ఉద్యమాలు జరపడం వలన మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ సంగతి అందరికి తెలిసిందే. మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల వలనే, వాళ్ళ యొక్క పుణ్యమని అనుకోవాలి. ఇప్పుడు మా బాలాపూర్ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మేము ప్రతిసారి 15 ఆగస్టు కానీ లేకుంటే 26 జనవరి కానీ ప్రతి ఏటా మేము ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ మనం మన యొక్క భారతదేశ కీర్తిని ఎల్లవేళలా ప్రపంచము మొత్తంలో మన భారత కీర్తిని మన జెండాను ఎగరవేయాలని, మనం దేశం కోసం చాలా మనం పోరాడాలని, ప్రతిదాని అన్ని విషయాలను మనం ముందుండాలని, మనం ప్రజలందరూ మనం ఏకతాటి మీద ఉండాలి. దేశం గర్వించదగ్గంగా అందరూ స్వేచ్ఛ నడుచుకోవాలి. స్వాతంత్ర శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనం యొక్క సాక్రిఫైస్ తోటి పొందు వచ్చిన తర్వాత స్వాతంత్రాన్ని జరుపుకోవాలని అందరూ స్వేచ్ఛలు జీవించాలని కోరుకుంటున్నాను. 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం కష్టపడినాము, మన దేశానికి కూడా అదేవిధంగా అందరూ కష్టపడి పనిచేసి ముందుకు తీసుకెళ్ళాలని స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది త్యాగదనుల ఫలితమే ఈరోజు స్వాతంత్రం లభించింది. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. త్యాగదనుల యొక్క ఫలితమే ఈరోజు 15 ఆగస్టు మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్లో HO సార్, మరియు అడిషనల్ ఇన్స్పెక్టర్ సార్, SSR అందరూ ఇక్కడ అటెండ్ అయ్యి 15 ఆగస్టుని జరుపుకోవడం జరిగింది. కొన్ని సిబ్బందితో ఇక్కడ ఈ 15 ఆగస్టులో కొంచెం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.